వెంటనే అలా చూసేసరికి తెల్లటి గొడుగు కింద అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని నల్లటి మబ్బు కిందకి దిగితే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై గుండెల మీద ఐరావతం తన కొమ్ములతో కుమ్మి తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి గాయములతో కూడినటువంటి వాడై చివులపిల్లి రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతనంతో కూడిన ఎర్రచందనాన్ని ఒళ్ళంతా అలదుకున్నవాడై చాలా విలాసంగా ఒక ఆసనం మీద మేడ మీద కూర్చున్నటువంటి రావణాసురుడు కనపడ్డాడు. కనపడగాని ఎవరికి ఎక్కువ కోపం రావాలి? రామచంద్రమూర్తికి రావాలి. కానీ రాముడు నిగ్రహించుకున్నాడు, ఇది జితక్రోధ, ఎక్కడ అవసరమో అక్కడ బయట పెడతాడు. కానీ సుగ్రీవుడు తప్పు అని మీరు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, తొందరపడి తప్పని చెప్పేయడం చాలా తేలిక. అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. వెంటనే ఒక్క దూకు దూకి ఎగిరి రావణాసుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు. పడి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు. లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చినవాడు సుగ్రీవుడు అని గుర్తించాడు. లోకనాథస్య రామస్య సఖాదాసోస్మి రక్షస నమయా మోక్షసే యత్వం పార్థివేంద్రస్య తేజస ఇత్యుక్త్వా సహసోత్పత్య పుప్పులువేతస్య చోపరి అకృష్యమకుటం చిత్రం పాతయిత్వా పతద్భువి సుగ్రీవస్తం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి అంటాడు రావణాసురుడు. ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కిందకి తోసేశాడు. ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య, లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నేను, నా పేరు సుగ్రీవుడు, నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు. రావణుడు అన్నాడు, నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి, ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడి అవుతావు, అంటే కంఠం లేనివాడి అవుతావని ఇద్దరూ కలియబడ్డారు. చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశాడు. ఇది చమత్కారంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు, ఓహో మాయాయుద్ధాన్ని ప్రారంభం చేశాడు. మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది. ధర్మయుద్ధం మాయాయుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందనే చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు. కానీ తాత్కాలికంగా మాత్రం మాయాయుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఒక్క క్షణంలో మాయాయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి అంతఃపురం నుంచి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటుకొచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డారు. వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో, అద తస్మిన్ నిమిత్తాని దృష్ట్వా లక్ష్మణ పూర్వజ సుగ్రీవంశం పరిష్వజ్య తదా వచనమబ్రవీత్ అసమ్మంత్ర్య మహాసార్ధం తదిదం సాహసం కృతం ఏవం సాహసకర్మాణి నకుర్వంతి జనేశ్వరాః సంశయే స్థాప్యమాం చేదం బలం చ విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సహసప్రియ ఇదానీం మా క్రుధా వీర ఏవం విధమచింతితం త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సితయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన మవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః త్వయి చానాగ ఆగతే పూర్వం ఇతి మే నిశ్చితామతి జానతశ్చాపి తే వీర్యం మహేంద్ర వరుణోపమ హత్వాహం రావణం యుద్ధే సుషత్ర బలవాహనం అభిషిచ్య లంకాయాం విభీషణ మధాపిచ భరతే రాజ్యమావేశ్య త్యక్షే దేహం మహాబల. ఓ సుగ్రీవా, నువ్వు అకస్మాత్తుగా ఇటువంటి సాహసోపేతమైన పనులు చేస్తుంటావు. ఉన్నవాడివి ఉన్నట్టు అకస్మాత్తుగా వెళ్ళి రావణాసురుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టావు కదా. యుద్ధం అన్న తర్వాత జయాపజయములు ఎటు వస్తాయో తెలియదు కదా. ఒకవేళ జరగరానిదేదైనా జరిగితే అప్పుడు నాకు అసలు సీతమ్మ లభించినా ఏమిటి ఉపయోగం? లక్ష్మణుడే నా పక్కన ఉన్నా ఏమిటి ఉపయోగం? నన్ను నమ్మిన ప్రాణమిత్రుడు, నా కొరకు ఉపకారం చేద్దామని వచ్చినవాడు జరగరానిది జరిగి శరీరాన్ని విడిచిపెడితే నేను ఉండగలనా? నేనేమనుకున్నానో తెలుసాను వెళ్ళిన తర్వాత. సుగ్రీవుడు తిరిగి రాకపోతే
ఈ క్షణంలోనే రావణాసురుణ్ణి సంహరించిన తరువాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఇక తిరిగి వెళ్లే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను నీతో పాటు స్వర్గలోకానికి రావాలి అని అనుకున్నాను. కాబట్టి ఇంకెప్పుడూ నువ్వు ఇటువంటి దూకుడుతో కూడిన చేష్టితములు చేయవద్దు, సాహసములు చేయవద్దు. అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి ఒక్కసారి మీరు రామ కింకరుడయ్యారనుకోండి అంతే. ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా అంత ప్రీతిగా ఆయన ఉంటారు. ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలున్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు. కాబట్టి సుగ్రీవుడు అన్నాడు, తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం మర్షయామి కథం వీర జానన్ పౌరుషమాత్మనః. ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం. ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి. నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో నేను ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు ఆశ్వాసమును మనశ్శాంతిని పొందవలసినది అన్నారు. తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు. చెబుతూ ప్రధానంగా మన సైన్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఒక్కటే, జరిగేటటువంటి యుద్ధం వానరులకు నరులకు రాక్షసులకు జరుగుతోంది. రాక్షసులు కామరూపులు, కామరూపులు రాత్రి యుద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరు అన్నది మనకి తెలియదే. వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే మన వేషాలు వాళ్ళు కడతారు. మనం మీకు కామరూపాలు తెలుసు కాబట్టి మీరు కామరూపాలు పొందితే నేను బాణప్రయోగం చేసేటప్పుడు ఎవరు వానరుడో ఎవడు రాక్షసుడో తెలియదు. కాబట్టి ఒక్క వానరుడు నా చేత నలిగిపోయినా నేను ఈ యుద్ధానికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు మాత్రం కామరూపములను తీసుకొనరాదు. వానరులందరూ వానరులుగానే ఉండాలి. ఒక్క ఏడుగురు మాత్రమే మనుష్య రూపంలో తిరగాలి ఈ యుద్ధ భూమిలో. ఒకటి నేను, రెండు లక్ష్మణమూర్తి, మూడు విభీషణుడు, నలుగురు విభీషణుడి యొక్క సచివులు. ఈ ఏడుగురు మాత్రం మనుష్య రూపాలతో తిరుగుతారు. మిగిలిన వాళ్ళందరూ వానర రూపాలతోనే ఉండాలి. అప్పుడు నాకు బంట గుర్తు ఏమిటంటే ఏడుగురు మనుష్యులు, మిగిలిన వానరములు నా వాళ్ళు, కనబడ్డ రాక్షసులందరూ రాక్షసులే, లేకపోతే అయోమయావస్థ వస్తుంది. మీరు అప్పుడప్పుడు రాక్షసులుగా మారడం మొదలు పెడితే, ఇప్పుడు ఎలా సాహసం చేశారో అలా కామరూపాలు పొందితే నేను కూడా తొందరపడి రాక్షసుడే అనుకుని బాణం వేసేస్తే నా వారిని నేను చంపుకోవడం అవుతుంది. ఇదే మనకి కొండ గుర్తు. ఏడుగురు మనుష్య రూపంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు వానర రూపంలో ఉంటారు. అంటే మీరు ఒకటి గమనించాలి, తన కార్యం నడిచిపోవడం రాముడికి ప్రధానం కాదు, తనని నమ్మి వచ్చిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా రక్షించాలన్న దాని మీద రాముడి యొక్క లక్ష్యం ఉంటుంది. రావణుడైతే తను కోరుకున్న కోరిక తీరితే చాలు, దానికోసం ఎంతమంది నిహతులైపోయినా ఆయనకి పట్టింపు ఉండదు. ఇది ఇద్దరికీ తేడా. కాబట్టి ఎవరిని పట్టుకుంటే బతుకుతారు, ఎవరిని పట్టుకుంటే మడిసిపోతారు. రాముణ్ణి పట్టుకున్నవాడు ఎప్పటికీ బతుకుతాడు, రావణుణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడైనా మడిసిపోతాడు. ఇది తీర్పు. కాబట్టి If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.